Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ నారాయణ ఎంట్రీతో ఆనం టీడీపీ చేరిక అనుమానమే. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట ఉమ్మడి నెల్లూరు జిల్లా. 2019 ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఇది ఒకటి. 2014లోనూ మెజారిటీ నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుంది పార్టీ. ఇప్పుడు అదే జిల్లా నుంచి తిరుగుబాట్లు మొదలయ్యాయి. అసమ్మతిని ఎదుర్కొంటోంది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీలో అసమ్మతి చెలరేగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది తెలుగుదేశం పార్టీ. వచ్చే ఎన్నికలలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చేలా కసరత్తు సాగిస్తోంది. నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకాలపై దృష్టి సారించింది. కీలకమైన నెల్లూరు సిటీ నియోజకవర్గానికి తాజాగా ఇన్ఛార్జిని నియమించింది. మాజీ మంత్రి పొంగూరు నారాయణకు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది టీడీపీ. ఈ మేరకు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కెంజర పచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్గా నారాయణను నియమిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతోన్న నియోజకవర్గం ఇది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. 2014-2019 ఎన్నికలలో ఆయన ఈ స్థానం నుంచి ఘన విజయాలను సాధించారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి శ్రీధర కృష్ణారెడ్డిని సుమారు 19,000 పైగా ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. 2019లో పొంగూరు నారాయణపై 1,988 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019 ఎన్నికలలో ఓడిపోయిన నారాయణకే మరోసారి అవకాశాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ప్రత్యక్ష ఎన్నికలలో మొదటిసారి పోటీ చేసినప్పటికీ అనిల్ కుమార్ యాదవ్కు గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ మరోసారి నారాయణనే నమ్ముకుంది. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు మరొకరు లేకపోవడం, ఆర్థికంగా బలవంతుడు కావడం వల్ల నారాయణకి అవకాశం వచ్చింది. నిజానికి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి భావిస్తున్నారు. 1983లో ఇదే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మళ్లీ ఎప్పుడూ నెల్లూరు సిటీ సీటు గడప తొక్కలేదు. టీడీపీ ద్వారా ఆ కొరతను తీర్చుకోవాలని భావించినప్పటికీ సాధ్యపడలేదు. టీడీపీలో చేరతారా లేదా అనేది కూడా ఇప్పుడు అనుమానమే.